హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనందం ఛానల్ గురుత్రయం భారతీయ సంస్కృతిలో గురువుకు విశేష ప్రాధాన్యం ఉంది గురు శబ్దానికి ఆధ్యాత్మిక అర్థాలతో కూడిన అనేక వివరణలు కనిపిస్తాయి ఎవరెవరు గురువులో గురుచరిత్ర చక్కగా తెలియజెపుతుంది తొలి గురువు తల్లి అయితే మలిగురువు తండ్రి అవుతాడు తల్లి భాషకు గురువే తల్లి ప్రాథమిక ద్వితీయ కక్షలు దాటాక మనిషికి మూడో గురువు దర్శనం అవుతుంది ఎవరు జ్ఞాన ప్రదాతలో వారే సద్గురువులు జ్ఞానం వికసిస్తున్నప్పుడు అనేక ఆధ్యాత్మిక సత్యాలు తొలి గురువైన అయిన తల్లిలోనే ఆ మాతృమూర్తి సేవలోనే జ్ఞానం భిక్షగా లభిస్తుంది ఇదే భిక్షగా లభించే జ్ఞానం తల్లిని మించిన దైవం లేదు గురువుని మించిన మహాత్ముడు కానరాడు గురువు పాత్ర అమోఘమైనది శిలలోని ఒక్కొక్క భాగాన్ని తొలగిస్తూ శిల్పి చివరకు దేవతా శిల్పాన్ని రూపొందిస్తాడు గురువు సైతం తన శిష్యుడి దోషాలని ఒక్కొక్కటి తొలగిస్తూ ఆత్మ సంస్కారాన్ని పెంపొందిస్తూ చివరకు సోహం అనే అద్వైత భావనకు బాట వేస్తాడు మాతృభిక్షగా జన్మ సంస్కారం లభిస్తుంది పితృభిక్షగా నడబడి గురు భిక్షగా ఆత్మ సంస్కారాలు లభిస్తాయి ఈ క్రమంలో సాధకుడు ఎక్కడా తప్పటడుగులు వేయకూడదు ప్రతి అడుగులోనూ విశ్వాసము క్రమశిక్షణ కృషి వినయ విధేయతలు నిజాయితీ జిజ్ఞాస సహనం వంటివి తోడుగా నిలుస్తాయి అంకిత భావంతో లక్ష్యం మీద చెదరని దృష్టితో చేసే కృషికి సత్ఫలితాలు తప్పక లభిస్తాయి గురుసేవ అంటే భౌతిక సేవ కాదు ఆయన అనుగ్రహం అంటే అన్నపానాదులు ఇవ్వడం కాదు అవి రెండు జ్ఞాన సంబంధంగా ఉండాలి ఈ ప్రపంచంలోకి నేను అనే ఈ దేహం వచ్చిన కారణం ఏమిటో తెలుసుకోవాలి జన్మకు ఒక కారణం తప్పక ఉంటుంది మానవ జన్మకు జ్ఞాన సముపార్జన మోక్ష సాధన కారణాలు దీన్ని అర్థం చేసుకోవడానికి త్రైమూర్తి అయిన సద్గురువు అనుగ్రహం అవసరం అది లభించాలి అంటే సమయాన్ని ఎంత మాత్రమూ వృధా చేయకుండా సాధనలో నిమగ్నం కావాలి బాల్యం నుంచే సాధన ఉండాలంటే తల్లిదండ్రుల శిక్షణ లభించాలి పిల్లల్ని చదువులలో గనులుగా చేయడానికి పెద్దలు ప్రయత్నిస్తారు అన్నంలో నెయ్యి వడ్డించి రుచిని బలాన్ని పెంచుతారు అదేవిధంగా వారు తమ సంతానానికి సద్బోధలు చేసి సద్గురు ఆశ్రయానికి అర్హులుగా చేయాలి సుందరీ తాపని ఉపనిషత్తు గు అంటే చీకటి అజ్ఞానం రు అంటే తొలగించేవాడు అని బోధించి అజ్ఞాన తిమరం తొలగించి సుజ్ఞాన వెలుగులు పంచేవాడు సద్గురువు సాధన గురుత్రయంతో ప్రారంభమై మహాగురు పాదకాంతంతో పూర్తవుతుంది సాధకుడు తన గురువు పాదాలలోనే సమస్తాన్ని దర్శించడం మహాగురు పాదకాంతం గురువుని మార్గం ఆధారం లక్ష్యంగా స్వీకరించాలి అతడే సద్గురువు అనుగ్రహానికి పాత్రుడవుతాడు జగద్గురువు అంటే జగత్కు నేను గురువు అని కాదు ఈ జగత్తు అంతా గురువు అనే అర్థం గురువు అంటే తన దగ్గరకు చేరిన వారందరినీ తనంత వాడుగా చేసేవాడని సుభాష్ పత్రిజీ గారు అంటారు అలాగే ప్రతి ఒక్కరిని ప్రతి దానిని సద్గురుగా చూడండి సమస్తాన్ని మీ గురువుగా భావించి అలా నడుచుకోండి మీరు అసలు ఊహించని రూపంలో ఆయన మీకు అందుబాటులో ఉంటారు అని సద్గురువు చెప్తారు అలాగే గురువు ముందున్నప్పుడు సహజంగా వినయం కలిగింది అంటే గురువు మన అంతరంగంలో అడుగు పెట్టాడు సాధన మొదలైందన్నమాట శ్రద్ధ ఉంటే ఎక్కడున్నా గురువు పక్కన ఉన్నట్లే గురువు దగ్గర వదగలేని వాడు ఎప్పటికీ ఎన్నటికీ ఎదగలేడు అంతే మాటల్లో ప్రావీణ్యుడు గురువు కాదు సత్య సాధనలో అనుభవంలో ప్రావీణ్యుడే గురువు గురువుకు సమస్త జగత్తు తన సంసారమే తన కుటుంబమే గురువు మనతోనే ఉంటాడు మనలానే ఉంటాడు మనలానే మాట్లాడతాడు మాత్రాన లోపల విషయం లేనోడని కాదు మన కోసం అలా ఉంటాడంతే గురువు చేస్తుంది కాదు గురువు చెప్పింది చెయ్యాలి బాగా గుర్తించుకోండి ఇంకా మన గురువుని వెతికే పని లేదు చేయవలసిన సాధన చేస్తే కావలసిన గురువు రావలసిన సమయానికి తానే వెతుక్కుంటూ వస్తాడు అంతే గురువు అందరి వాడు అంతటా ఉంటాడు కానీ ఎవరికీ అంటడు గురువును సంతృప్తిపరచడం అంటే గురువును చూపిన దారిలో నడవడమే ఇంకేమి చేసినా లాభం ఉండదు ఎవరినైనా గురువు అనుకుంటే వారు చెప్పింది ఏదైనా చెయ్యాలి లేదంటే ఇంకా అహం పక్కన పెట్టనట్లే నీ గురువును నువ్వు చే చేరుకోగలగాలి అంటే ముందు నీ చేతుల్లో ఉన్న సాధన పని చేయడం మొదలు పెట్టాలి గురువు చెప్పిందే వేదం మంత్రం అంతే సంసారి గురువు కాడని గురువు సంసారంలో ఉండడు అని ఇంతవరకు ఎక్కడా చెప్పబడలేదు గురువుకు మాటలకు అసలు సంబంధమే లేదు గురువుకు సాధనకే సంబంధం మనల్ని త్వరగా సులభంగా సాధనలో ఉంచడానికి అప్పుడప్పుడు మాట్లాడతాడు గురువు అంతే గురువు తాను గురువునని చెప్పుకోడు గురువునని చెప్పుకుంటే గురువు కాడు గురువు సరిగ్గా అర్థం అవ్వాలి అంటే ముందుగా సాధన అర్థం అవ్వాలి సాధన చెయ్యాలి బరువైన మాటలు మాట్లాడితే గురువు కాదు బరువును దించేవాడే గురువు గురువుకు అంకితం అవ్వడం అంటే గురువు చూపిన దారికి అంకితం అవ్వడమే మొదట ఒక జ్ఞాని మనకు గురువు అయితే తరువాత మన సాధనే జ్ఞానమే మనకు గురువు అవుతాయి గురువు చూపిన దారిలో నడిచి నీకు నీవు గురువుగా మారడమే అసలైన గురుదక్షిణ అంతే ఎన్నో వందల జన్మల అనుభవ మరియు తపోజ్ఞాన సారాన్ని ఇప్పుడే ఇక్కడే మనకు అందివ్వాలని తపనపడే మహాతపస్వి గురువు మనం తనని ఎలా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకున్నా మనల్ని మాత్రం పరమార్థం వైపు మళ్లించు మహాసహనశీలి గురువు జ్ఞానమే గురువు గురువే జ్ఞానము గురువు మనకు తెలిసిందే చెప్పినా అందులో శక్తి లోతు అది వినడం వల్ల వచ్చే ప్రభావం మాటల్లో చెప్పలేం గురువు ఒక బంధం కాదు గురువు అంటే ముక్తికి విముక్తికి ఒక దారి మైకు పట్టి గొప్పగా మాట్లాడటం గురువు లక్ష్యం కాదు అనుకున్న దారిలో నడిపించడమే గురువు లక్ష్యం మన మనస్సు బరువు తగ్గించి ఆత్మ బరువు పెంచి మనల్ని కూడా గురువుగా చేయడమే పత్రి గురువు ప్రధాన లక్ష్యం గురువును అనుకరించడం రోగం గురువును అనుసరించడం యోగం గురువుని మించిన హితుడు స్నేహితుడు లేడు ఉండడు ఈ లోకంలో